మద్యం పాలసీ పేరుతో ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని చిత్తూరు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షులు విజయ చక్రవర్తి అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ ముందు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలలో సేల్స్ మెన్, సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిని ప్రస్తుత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని వాపోయారు. గత ప్రభుత్వంలో బోనస్ ఇంక్రిమెంట్లు, గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు, రాయితులు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించేందుకు సిద్ధమైందన్నారు. ఇలా ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి రావాల్సిన 2 నెలల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వంలో బోనస్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, మీకు రాయితీలు ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, యూనిఫామ్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమి ఇవ్వకపోగా ఈరోజు 2 నెలల జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళకి 2 నెలల జీతాలు, అక్కడక్కడ అధికారులకి లక్షలు వేలు జీతాలు వస్తాయి. వీళ్ళకి వచ్చే 17.5 జీతాల్లో వాళ్ళ పిల్లలు చదివించుకోవాలా, వాళ్ళు బాడుగలు కట్టుకోవాలా, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే వైద్యాన్ని చూపించాల్సిన పరిస్థితి ఈరోజు పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన 2 నెలల జీతాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వైన్ షాప్ ఉద్యోగాల్లో చేరి మేము పనిచేసి పనిచేస్తామనుకొని ఇక్కడికి వచ్చినాం. అదే కాకుండా ప్రపంచం మొత్తం కరోనాకి భయపడి ఇంట్లో కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మనసులో పెట్టుకొని మమ్మల్ని ఉద్యోగాలకు రమ్మంటే ఏ విధంగా బాధ భయము లేకుండా మేము వచ్చి రాష్ట్రానికి మా వంతు సహాయ సహకారాలు అందించినాం. ఈరోజు అన్ని సేవలు మేము చేసినాం, మా కష్టాలు మేము పడతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మేము కొత్త మద్యం పాలసీ పెడతామనేది, ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తీసేస్తామంటే 15,000 మంది ఉద్యోగాలు మాత్రమే కాదు, 15,000 మంది వెనకాల 15,000 కుటుంబాలు ఉంది. వాళ్ళ కడుపును కొట్టారు కదా, అందరూ 30 ఏళ్ళు దాటిన వాళ్ళే. అట మేము ప్రైవేట్ ఉద్యోగానికి పనికిరాము, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాము. మేము ఎక్కడ పోవాలి, ఏడ పని చేయాలి? గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ మాకు నష్టాలు వచ్చింది, ఇది చేసింది, అది చేసింది. మీరు మంచి మద్యం ఇవ్వండి, పోయినసారి వాళ్ళు ఇచ్చిన మద్యాన్ని అమ్మి పెట్టినాము, ఈరోజు మంచి బ్రాండ్లు మీరు ప్రొవైడ్ చేయండి, మీరు ఇచ్చిందని మేము అమ్మి పెడతాము, గవర్నమెంట్కి లాభం చూపిస్తాము. బకాయిలు చెల్లిస్తామన్నారు, ఆ అరెస్ట్ బకాయిలు చెల్లించలేదు. దాని మీద ఇప్పటికీ 2 నెలలు మా వల్ల తట్టుకోలేకపోతున్నాం. ఒక సైడు ఈఎంఐలు, ఇంకో సైడు పిల్లోళ్ళు చెప్పినట్టుగా ఇంటిని నడపడమే చాలా కష్టంగా ఉంది. 2 నెలలుగా ఉద్యోగం విద్య మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.